వెనక్కి ఓట్లు ఉంటాయి, 20 సీట్ల దాకా వస్తుంటే 38% తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఉంటాయి. అదే సందర్భంలో దాదాపుగా 40 వరకు సీట్లు వస్తాయి. అదే సందర్భంలో 48 దాకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఉంటాయి, 90 దాకా సీట్లు వస్తాయి అన్నటువంటి లెక్క. అదే పవన్ కళ్యాణ్ గనక పాద ఈ వారాహి యాత్ర పూర్తయితే కథ మారిపోతుంది. అందులో పవన్ కళ్యాణ్కి అప్పుడు దాదాపుగా 40 సీట్లు వస్తాయి, 20% ఓట్లు పెరిగి. మరొకవైపున తెలుగుదేశం పార్టీ 38% ఓట్లే ఉంటాయి, 50 దాకా సీట్లు వస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి ఓట్ల పర్సంటేజీ 7% దాకా తగ్గుతుంది, 48 నుంచి 42 దాకా తగ్గుతుంది. అదే టైంలో సీట్ల పరంగా వచ్చేటప్పటికి 50-55 దగ్గర ఆగిపోతుంది అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అయితే ఇక్కడే కొన్ని ఈక్వేషన్స్, అంటే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించి పూర్తి చేసి దాంతోపాటుగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకుంటే ఎట్లా వస్తుంది, అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకోకపోతే ఎలా ఉంటుంది అన్నటువంటి ఈక్వేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు పెద్ద చర్చకు వస్తున్నాయి. ఇది ఆయన జోస్యం అనాలా లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి సర్వే అనాలా అంటే సర్వేనే జోస్యం అన్నటువంటి పేరుతో ఆయన, ఎందుకంటే ఎక్కువగా ప్రొజెక్ట్ కాకుండా తను వ్యూహాత్మకంగా చెప్పుకుంటూ వచ్చారు. ఆచరణలో ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినంతవరకు, వివిధ సర్వేలు వేరు, స్వయంగా పవన్ కళ్యాణ్ సీఎం కావాలనుకుంటున్న ఆయన ఇచ్చినటువంటి సర్వే వేరు, దీని మీద అసలు సాధ్యాసాధ్యాలు ఎలా ఉంటాయి, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా శాంతిప్రసాద్ గారు, మీరేమనుకుంటున్నారు, మీ పార్టీ ఏమనుకుంటుంది ఇందులో? రాయ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకు, చూస్తున్న వీక్షకులకు అందరికి శుభోదయం. ఇక్కడ ఒక విషయం అయితే నేను చెప్తానండి కరాఖండిగా. జోగయ్య గారు మీరు చెప్పినట్లుగానే ఆయన మాకు జనసేన పార్టీకి చాలా సానుకూలంగా సానుభూతి చూపించే వ్యక్తి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని గట్టిగా కోరుకునే వ్యక్తి. సామాజిక నేపథ్యంలో ఆయన ఈ రకంగా ఆశపడుతున్నాడు. ఇప్పటికైనా తన జాతి చెందిన వ్యక్తులు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఆ రెండు వర్గాల నుంచి కాకుండా మూడో వర్గం నుంచి కూడా వస్తే తదనుగుణంగా కాలక్రమంలో మిగతా వర్గాలకు కూడా రాజ్యాధికారం పొందే అవకాశాలు ఉంటాయనేది ఆశించే వ్యక్తి. ఆ నేపథ్యం నుంచి తీసుకుంటే ఆయన తన యొక్క దృక్కోణం నుంచి ఆలోచిస్తూ యాజాపున వచ్చేటప్పటికి కొంత మేరకు చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రమే అధికారంలోకి వస్తున్నట్టుగా ప్రొజెక్షన్ ఇచ్చారు యాజ్ ఆఫ్ నౌ, అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగింది. కానీ జనసేన 14% ఓటింగ్తో ముందుకు వస్తుంది, దానికి చక్కగా శాసనసభలో గుర్తింపు ఉంటుంది 15 నుంచి 20 స్థానాల మీద. కానీ పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర మొదలుపెట్టి అది ముగించేటప్పటికి అది రెట్టింపు అవుతుంది అని చెప్పాడు. ఓట్ల శాతం కేవలం 6% మాత్రమే పెరిగే అవకాశాలు ఉండేట్లుగా ప్రొజెక్ట్ ఇచ్చారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి ఆమడ దూరం లాగిపోతుంది అన్నట్లుగా ప్రొజెక్ట్ ఇచ్చారు. మేమైతే ఇది ఆయన వ్యక్తిగత భావనగా చూస్తాం తప్పితే వాస్తవ చిత్రీకరణగా మేము చూడం. మేము జనసేన పార్టీగా మేము ఆశిస్తున్నాం వారాహి యాత్ర ప్రారంభం అయిన దగ్గర నుంచి ముగిసే లోపు 85 స్థానాలు రాష్ట్రం మొత్తం మీద మేము టార్గెట్ పెట్టుకున్నాము, దాని ప్రకారంగా మేము కదులుతున్నాము. ఆ టార్గెట్లో భాగంగా మేము ఉత్తరాంధ్ర వెస్ట్ ఈస్ట్ గోదావరి నుంచి దగ్గర దగ్గర 50 సీట్లు వస్తాయని మా అంచనాల ప్రకారం, ఇక కృష్ణా గోదావరి నెల్లూరు ప్రకాశం జిల్లాల నుంచి మేము ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఇది రాజకీయంగా అపరిమితమైన చైతన్యం కలిగిన జిల్లాలు, చైతన్యం మామూలు చేతి కూడా అపరిమితమైన చైతన్యం, ఇక్కడ మిక్స్డ్ ఒపీనియన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కనీసం 15 సీట్లు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ ప్రాంతాల నుంచి. రాయలసీమ నుంచి అయితే 20 స్థానాలు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓవరాల్గా 85 సీట్లు మాకు వస్తాయి అనేది 30-35% మధ్యలో
ఓటింగ్ మాకు స్థిరీకరణ జరుగుతుంది అనేది మా యొక్క అంచనా. మేము ఆ యొక్క అంచనాకు అనుగుణంగా మేము అడుగులు వేసుకుంటూ మేము సాగుతున్నాము. మా వారాహ్యత కూడా ఆరక్షణ సాగుతుంది. మా అంతటా మేముగా సంపూర్ణ అధికారం మేము సాధించగలిగితే సంతోషమే. కాకపోతే తదనుగుణంగా రాష్ట్ర ప్రజలు ఇచ్చే తీర్పును సాధిస్తాం. ఏది ఏమైనా మేము అధికారానికి అత్యంత చేరువుగా వెళ్ళాలి అనేది మా ఆలోచన. దాని ప్రకారమే మేము అంచనాలు వేసుకుంటూ, దాని ప్రకారమే ప్రణాళికలు వేసుకుంటూ, దాని ప్రకారమే మేము మా యొక్క యాత్ర కొనసాగుతుంది మా అధినాయకుడి. ఇందులో మేము అంచనాలు చెప్పండి ఇక్కడ అంటే మీరుగా లెక్కేసుకుంటున్నారా, తెలుగుదేశంతో కలిసి ప్రయాణంలో మీకు వచ్చే సీట్లు లెక్కేసుకుంటున్నారా? మాకు మేముగా లెక్కేసుకుంటున్నారు. మేము భాజపాతో కలిసి మేము తెలుగుదేశాన్ని ఇందులో లెక్కేసుకోవట్లేదు. అంటే తెలుగుదేశంతో అనే పాయింట్ లేదా? లేదండి, అదే మేము మా యొక్క కాన్సెప్ట్ వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలనివ్వననే దానికి ఆ కాన్సెప్ట్ మేము ప్రధానంగా పెట్టుకొని ఈ దిశగా మేము అడుగులు ఇస్తున్నాం. ప్రజలు చేతులు తీసి మా వైపు తిప్పుకొని ఓటింగ్ మాకు వచ్చేలా చేయమని. అంటే ఇక్కడ ఇంకొక సందేహం చెప్పండి. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వనన్న దానికి మీరు ఇచ్చే వివరణ బాగుంది, కాకపోతే గౌరవనీయమైనటువంటి స్థానాలు ఇచ్చే వాళ్ళతో పొత్తని మొన్న రణస్థలి వేదికగా పవన్ కళ్యాణ్ గారు అన్నారు. గౌరవనీయమైన స్థానాలు ఎవరిస్తారు మీకు? గౌరవనీయమైన స్థానం అంటే అక్కడ సీట్ల సంఖ్య కాదు, ముఖ్యమంత్రి స్థానం. అదే సీట్ల సంఖ్య, సీట్ల సంఖ్య కాదు. బీజేపీ అయితే తను మీకు ఇచ్చే స్థాయిలో లేదు కదా, మీరిస్తే తీసుకునే స్థాయిలో ఉంది ఆంధ్రప్రదేశ్లో. మీకు ఇవ్వాలి అంటే తెలుగుదేశం ఇవ్వాలి అంతే కదా? మా మేము ఒకళ్ళు ఇచ్చే తీసుకునే పరిస్థితి లేదు. ఆ యొక్క పరిస్థితి మేము దాటిపోయాము. అది 2014 పరిస్థితి, 2024 మేము కొంత అంచనాలు వేసుకుంటూ ప్రణాళిక ప్రయత్నం చేశాము. స్థానిక సంస్థల ఎన్నికల్లో అది మాకు మా యొక్క పార్టీకి సానుకూల దృక్పథం ప్రజల్లో కనపడింది. 2019 ఎన్నికలు వచ్చినప్పటికీ మమ్మల్ని ప్రజలు నమ్మల. కారణం ఏంటంటే మాకు ఓటిస్తే అది చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తాము. ఒకవేళ ఆంధ్ర అసెంబ్లీ వస్తే మరలా చంద్రబాబు నాయుడు వస్తాడు కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు చూడకూడదు అని రాష్ట్ర ప్రజలందరూ తీర్మానిస్తున్నారు. కాబట్టి ఆ యొక్క మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది, రాజు చేస్తే రాజుతో పాటు ఏదో అన్నట్టుగా ఆ యొక్క దెబ్బ మా మీద కూడా పడింది. అక్కడ చంద్రబాబు నాయుడు గురించి కుటిల ప్రయత్నం ఏంటంటే అయితే ఏంటంట, మాతో వస్తే ఏంటంట అనే ఒక అంటే తను ఎట్లాగో దెబ్బతింటున్నాడు, పక్కన కూడా దెబ్బ తీయాలని ఆ ప్రయత్నం చేశాడు. ఆ రెండు పార్టీలు చేసిన ఆ విషప్రయోగం చక్కగా సక్సెస్ అయ్యి ఆ యొక్క భారం మేము మోసాము. దానికి అదనంగా ప్రజారాజ్యం యొక్క ఆ యొక్క సంగతిని కూడా మేము మోయాల్సి వచ్చింది. ఇప్పుడు అటువంటి అంచనాలు అనుమానాలు అన్నీ కూడా ప్రజలకి పటాపంచలు అయ్యాయి. లేదు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో నిలబడుతున్నాడు, ఇతను కలబడతాడు, మన పక్షాన ఉంటాడు, మన హక్కుల కోసం పోరాడతాడనే విశ్వాసం ప్రజల్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ అంచనాల ఆధారంగా మేము ముందుకు అడుగులు వేస్తున్నాము. మేము తెలుగుదేశం మాతో వస్తే ఏంటనే దాని గురించి మేము ఆలోచన చేయదలుచుకోలేదు. మాకు మేము ఎదగాలనుకుంటున్నాము, మేము బీజేపీతో కలిపి ఎదగాలనుకుంటున్నాము. మా అంతా మాకు అధికారం వస్తుంది. కాకపోతే గౌరవప్రదమైన మీ మాటకి, ఈ గౌరవప్రదం అంటే ఏంటంటే 5 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి. మీరు ముఖ్యమంత్రి పదవి, మీరు రాష్ట్ర హితము, ప్రజా శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి ఇవన్నీ కోరుకునే వాళ్ళు అయితే మీరు గౌరవంగా మాతో రండి. గౌరవప్రదమైన ఆ సంకేతం వాళ్ళకి వెళ్ళింది కాబట్టే మొన్న ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. ఆ సంకేతం వెళ్ళింది కాబట్టి దాన్ని విచ్ఛిన్నం చేయడానికి విషప్రయోగాలు మళ్ళీ మొదలైనవి. వాళ్ళ విషప్రయోగాలు ఎన్నైనా చేసుకోండి, ఈసారి మటుకి జనసేన ఆ ప్రభావాలకు లొచ్చేది లేదు. ప్రజలు కూడా ఆ యొక్క విష ప్రభావానికి గురయ్యే పరిస్థితి కూడా లేదు. ఇంకా ఎన్నికల సంవత్సరం పైన ఉన్నాయి. వాస్తవ అవాస్తవాలు ప్రజలకి మదింపు చేసుకునే అవకాశం ఉంది, ఎవరు ఏంటో తెలుసుకునే అవకాశం ఉంది. 5 సంవత్సరాలు నువ్వు 10 సంవత్సరాలు అధికారం దూరంగా ఉన్న 5 సంవత్సరాలు నీకు అధికారం ఇస్తే నువ్వు పుత్రోత్సాహం పుత్రోదయంతో సన్ రైజ్ సిటీ అన్నావు, కానీ ఎస్పీఎన్ సన్ అన్నావు కానీ ఎస్ఓఎన్ సన్ రైజ్ సిటీ చేశావు. ఆంధ్రాని ఎస్ఓఎన్ సన్ రైజ్ చేశావు, ఎస్ఎన్ సన్ కాదు. నీ కాన్సెప్ట్ ఎస్ఓఎన్ సన్.
కాబట్టి నీ యొక్క వాస్తవాలు కూడా ప్రజలు తెలుసుకున్నారు, నిన్ను నమ్మటానికి ప్రజలు కూడా సిద్ధంగా లేరు, ఈ ప్రభుత్వ పాలన కూడా చూస్తున్నారు. ఈ రెండిటికి వ్యతిరేకంగా తీర్పు ఇమ్మని మేముగా మేము కోరతాము. నీకు రాష్ట్ర శ్రేయస్సు, ప్రజాహితము, రాష్ట్ర అభివృద్ధి కావాలనుకుంటే మా వెనక రా గౌరవప్రదంగా. మా యొక్క ఇక్కడ ఒక పాయింట్ అండి, ఆయన నన్ను అంచనా వేసిన దాంట్లో జోగయ్య గారు అంటే జూనియర్ ఏంగా చాలా సీనియర్ మోస్ట్, ఆయన వేసిన అంచనాలో ఒక పాయింట్ ఏంటంటే రేపు వారాహి యాత్ర పూర్తయితే మీకు దాదాపుగా 40 స్థానాల దాకా వస్తాయి, 20% ఓట్లు వస్తాయి అన్నటువంటిది. అయితే అది జరిగితే ఒకవేళ ఇప్పుడు జగన్ అయితే గద్దెని ఎక్కనివ్వకూడదు అనుకుంటున్నారు కాబట్టి అప్పుడు అంటే మీరు అన్నారు 2019లో చంద్రబాబుకి మద్దతు ఇస్తారేమో అన్నటువంటి ఉద్దేశంతో మాకు ఓటేయలేదు, ఇప్పుడు అదే ఉంటుంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి మేము మద్దతు ఇవ్వడం ఉండదండి, మీరు అంటే ఆ తేడా, ఆ యొక్క స్పష్టమైన తేడా మీరు గమనించండి. రాష్ట్ర హితం కోసం మా వెనకాల ఎవరైనా రావాల్సిందే, మేము ఒకళ్ళు వెనకాల వెళ్ళడం అనేది జరగదు. ఆ తేడా స్పష్టమైన కనపడుతుంది, దాన్నే ప్రజలకు మేము చూపిస్తాం మా వారాహి యాత్ర ద్వారా. ఆ తేడా రాష్ట్ర ప్రజలు గమనించిన రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నిర్ణయం తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మీకు తెలుసు, సుదీర్ఘకాలం నుంచి మనం చూసాము వన్ సైడెడ్ అయితే వాళ్ళు ఇటో అటో ఇటో గెలుపు వచ్చింది తప్పించి, అంటే దగ్గర దగ్గరగా వచ్చిందా ఏదన్నది పక్కన పెడితే ఏదో ఒకవైపుని ఎన్నుకున్నారు తప్పించి ఇట్లాంటి సంకీర్ణం అంటే ఎవరికి సంపూర్ణ మద్దతు ఇవ్వనటువంటి రోజు అయితే రాలేదు. ఇప్పుడు మీరు అది వస్తుందని నమ్ముతున్నారు, అలాంటి పరిస్థితి రాకపోతే ఏంటి ఇట్లా 40 50 మీకు వస్తే? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి మీరు చెప్పింది వాస్తవమే, అటో ఇటో. బెస్ట్ ఉదాహరణ 2009 ఎన్నికలు రాజశేఖర్ రెడ్డి విపరీతంగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేసి అభివృద్ధికి జలవనరుల రంగం అభివృద్ధి చూపించిన పొటాపొటి పట్టించాడు. ఇది నేనన్న మాట కాదు, రాజశేఖర్ రెడ్డి స్వయంగా అన్నా మనకు పాస్ మార్కులు మాత్రమే ఇచ్చారు అతి కష్టం మీద అన్నాడు ఎవరు రోసే గారితో. కాబట్టి కొద్ది కొద్దిగా సంధికాలం మొదలవుతుంది, రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో మొదటి దశ ఈ రకంగానే ఉంటుంది. అయితే సంపూర్ణంగా అధికారం సాధించే దిశగా మేము వెళ్ళాలనుకుంటున్నాము, అది ఎంత మేరకు శక్తి మేరకు మేము చేయగలము అనే దాని మీద మేము ప్రయత్నం చేస్తున్నాము. కాని పక్షంలో ఏది ఒకవేళ మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే మీకు ఒకవేళ 40 50 వస్తే మీరు తెలుగుదేశానికి మద్దతు ఇవ్వకుండా తెలుగుదేశాన్నే మీరు మద్దతు అడుగుతారు, అంటే మిమ్మల్ని పవన్ కళ్యాణ్ సీఎం చేస్తానంటేనే అడుగుతారు మీరు, అంతేనా? పవన్ కళ్యాణ్ సీఎం అనేది మా యొక్క కాన్సెప్ట్ అండి. మీకు రాష్ట్ర హితము ప్రజాహితం కావాలా వద్దా, మీరు గద్దెలెక్కడమే మీకు ముఖ్యమా, ఇది మేము నిలదీసే ప్రశ్న. ముఖ్యమంత్రిగా మీరు 14 ఏళ్ళు చేశారు, మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు, ఇంకా నేను అనుభవించింది ఏంటి అని అడిగారు రాష్ట్ర ప్రజల్ని అన్నారు, ఇంకా నేను చూడంది ఏంటి అన్నారు. నువ్వు చూడంది ఒకటి ఉంది, కావాలంటే కేంద్రంలోకి వెళ్ళు, కేంద్రం నుంచి నిధులు పట్టరా, అక్కడ ఒక పదవి తీసుకుని నువ్వు నిధులు పట్టరా. ఇప్పుడు మొన్న నువ్వు మీరు తీర్మానం చేసుకున్నారు మీ యొక్క మహానాడులో 3 సార్లు వరుసగా ఎమ్మెల్యే పదవి పొందిన వాళ్ళకి తర్వాత ఎమ్మెల్యే పదవి ఉండదు, ఉంటే ప్రమోషన్ ఎంపీగా ఉంటుంది అన్నారు. మరి ఇది చంద్రబాబు నాయుడికి వర్తిస్తుందా? తను పెట్టిన నిబంధన తనకు వర్తింప చేసుకోడా? రాష్ట్ర హితము ప్రజాహితము రాష్ట్ర అభివృద్ధి రీత్యా ఇది మేము ప్రజలను తీసుకెళ్తాం. నువ్వు ముఖ్యమంత్రి సీటు కోసం ఈసారి నువ్వు అడగద్దు, నువ్వు నిన్ను చూశారు ప్రజలు, ఆయన చూశారు ప్రజలు, ఈయన్ని కూడా చూడని చూసిన తర్వాత 29 జరుగుతుందనుకుంటున్నారా? చిట్ట చివరి ఊపిరున్నంత వరకు పదవి కావాలని కోరుకునేటువంటి రోజులు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమి 75 ఏళ్ళు దాటిపోయిందని రిటైర్ అయ్యే ఉద్దేశం లేదు, ఇంకోటి ఆయనే సీఎం కావాలని లోకేష్ని డౌన్ ప్లే కూడా చేస్తున్నటువంటిది వాళ్ళనుకూల మీడియానే. అట్లాంటప్పుడు ఆయన సీఎం కోసం వాళ్ళనుకూల మీడియానే లోకేష్ని డౌన్ ప్లే చేస్తున్నప్పుడు మీకు అవకాశం ఇస్తారని మీరు ఆశిస్తున్నారా? ఈ అప్ ప్లే డౌన్ ప్లే బై పత్ర మీడియా మేము 2009లో చూసాం. ప్రజారాజ్యం పార్టీ ఏర్పడి వాళ్ళకి బతుకు హీనం అనుకున్నప్పుడు ప్రజారాజ్యాన్ని ఏ రకంగా లేపారు, వాళ్ళకి బతుకు మార్గం సుఖమవుతుంది అనుకున్నప్పుడు మమ్మల్ని ఏ రకంగా ప్రజారాజ్యం పార్టీని చంపారు విష ప్రయోగంతో విష ప్రచారంతో. అన్నీ చూసిన వాళ్ళు, అన్ని అనుభవం ఉన్న వాళ్ళం, వాళ్ళు ఎట్లాగో లెగల. పైగా మా మీద వేసిన కామెంట్ అంటే మేము రాకపోవడానికి చిరంజీవి ప్రజారాజ్యమే కారణం అన్నారు, ఓట్లు చీల్చాడన్నారు.